బుల్టన్ మరో బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో రేవంత్ అన్న నినాదాలు హోరెత్తాయి. సీఎం బృందానికి ఎన్ఆర్ఐలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. స్థానిక పోలీసు బందోబస్తు నడుమ సీఎం రేవంత్ రెడ్డి హోటల్ కు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8:30 న్యూజెర్సీలో ఇండియన్ వర్సెస్ కాంగ్రెస్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే 2000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక హోటల్ నుంచి ఈవెంట్ జరిగే రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు భారీ కార్ల ర్యాలీతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన సాగుతోంది. వివిధ సంస్థల సీఈఓ ప్రతినిధులతో సమావేశమవుతారు సీఎం రేవంత్. ఇవాళ న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణీయులతో సమావేశమవుతారు. అమెరికా పర్యటన ముగిసిన వెంటనే నేరుగా దక్షిణ కొరియా చేరుకుని తిరిగి 14న హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం 10 రోజుల పర్యటనలో భాగంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం. రాష్ట్రానికి 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలుంటాయని అధికారులు చెబుతున్నారు. 5న న్యూయార్క్ లో కాంగ్రెస్ అని సీఈఓతో పాటు ఆర్గా సీఈఓ రామకృష్ణ, పిఅండ్ఓ సంస్థ సీఓఓ శైలేష్ బెజూకర్తో పాటు ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు. తేదీన పెప్సికో హెచ్సిఏ ప్రతినిధులతో సమావేశం అనంతరం వాషింగ్టన్ వెళ్లి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి డలాస్ వెళ్తారు. 7న చార్లెస్ క్వాబ్ హెడ్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శిస్తారు. ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. ఎనిమిదిన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ ఆర్ఎం, అమెజాన్, బ్రెన్సెస్, ఆమర్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సెలెక్టెక్, యూనికాన్ ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహిస్తారు. ఆ తరువాత సెమీకండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు సీఎం. ఇక 9న గూగుల్ సీనియర్ అధికారులతో భేటీ ఉంటుంది. స్టాన్ఫోర్డ్ బయో డిజైన్ సెంటర్ ను సందర్శిస్తారు. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ తో సహా పలు సంస్థల ప్రతినిధులను కలుస్తారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్ చేరుకుంటారు. 12న యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హుండాయ్ మోటార్స్ ప్రతినిధులతో సహా పలు దేశాల ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.